దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడుచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనందరి యొక్క విమోచకుడైన యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసి మన పనులలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి సమస్తమును మనకు అనుకూలముగా చేసి మనము చేయునదంతయు ఆయన సఫలపరుస్తారు. ఐగుప్తు దేశపు బానిస బ్రతుకు నుండి దేవుని ద్వారా విడిపించబడి వాగ్దాన భూమికి చేరునంత వరకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు ముందుగా నడచుచు వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి వారిని తప్పించి వారి కన్నుల ఎదుట ఆశ్చర్యకరముగా ఎన్నో అద్భుత కార్యములను జరిగించారు. యెహోవా మనకు ముందుగా నడుచునట్లుగా మనము అన్ని విషయాలలో ఆయన మాటకు లోబడుచు, ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా మా ముందర నడుస్తూ మా త్రోవలన్నిటినీ సరాళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.